మరో ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది అన్ని పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి రాష్ట్ర జాతీయ స్థాయి నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇటీవలనే ఆ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో దేశం దృష్టి అంతా ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికపైనే ఉంది గెలుపుపై ఏ పార్టీకి ఆ పార్టీ పైకి ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి ప్రత్యేక పరిస్థితిలో వచ్చిన ఈ ఎన్నికలో ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి అన్ని పార్టీలు సర్వేలు చేయించుకొని తమ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాయి దేశంలోని ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐపాక్ తమ తాజా సర్వేను వెల్లడించింది ఈ సంస్థ సర్వే ప్రకారం మునుగోడులో టిఆర్ఎస్ కు అనుకూల ఫలితం రానున్నట్టు తెలిపింది ఐపాక్ మునుగోడు ఉప ఎన్నికల్లో చురుకుగా పాల్గొంటోందని తమ సిబ్బంది క్షేత్ర స్థాయిలో వివిధ వర్గాల ఓటర్లను కలిసి సర్వే నిర్వహించినట్టు ప్రకటించింది టిఆర్ఎస్ తో ఐపాక్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే మునుగోడు ఉప ఎన్నిక సర్వే చేసినట్టు తెలియజేసింది ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐపాక్ సంస్థ గతంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహించి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ముందే తెలియజేసింది పక్కనున్న ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ సర్వేలే నిజమయ్యాయి ఆ సంస్థ సూచనల మేరకే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టడమే కాకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్రం నుంచి పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ తీసుకుని బీజేపీలో చేరిన అంశాన్ని ప్రజల్లోకి టీఆర్ఎస్ సక్సెస్ అయినట్టు కనపడుతోంది